ముందుగా ఉడికించిన రైస్లో సరిపడ ఉప్పు కలుపుకొని ఉప్పు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం మంచిగా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి. ముక్కుడు గరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక జీలకర్ర ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. మంచి ఎర్రగా వేగనివ్వాలి. ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు గోలిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా గోలినాక కళ్యామాకు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. మనం ముందుగా నిమ్మరసం ఉప్పు కలుపుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి.